ఈరోజు మున్నగోడు ప్రజలు చాలా తెలివైనోళ్ళు ఈ రోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి అనేక వాగ్దానాలు చేస్తురంటే ఇది మొత్తం రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యమా అని ప్రజలు గ్రహిస్తురు రాజ్ గోపాల్ రెడ్డి గారు 3.5 ఏళ్ళు నా మున్నగోడు అభివృద్ధి చెందాలి నా మున్నగోడులో ఉన్నటువంటి గ్రామాలకు డబుల్ బెడ్రూములు కావాలి గరీబులకు రోడ్లు కావాలి మోరీలు కావాలని అసెంబ్లీలో కొట్లాడిండు అయినా ఈ మధ్యలో ఈ ముఖ్యమంత్రి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులను పెట్టి ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి కోటి రూపాయల ఫండ్ కూడా ఎమ్మెల్యే గౌరవనీయులు రాజ్ గోపాల్ రెడ్డి గారికి ఇవ్వలేదు అది దృష్టిలో పెట్టుకొని ఈ మున్నగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేను సైతం త్యాగం చేసి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ తిరిగి పోటీ చేసి ప్రజల అభిమానం చూరగొని కేంద్రం నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా మున్నగోడును తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి అసెంబ్లీగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు ముందుకొచ్చిండు మేమంతా మున్నగోడు ప్రజలు మొత్తం కూడా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఎంబడున్నామని ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి అక్క ప్రతి చెల్లె చెప్తురు వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు మేము తీసుకుంటాం వాళ్ళ కష్టపడిన సొమ్ము కాదు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లక్ష కోట్లు దోసుకొని ఈ రోజు ఊళ్ళ మీద పడి పంచుతురు అవి మా పైసలే మేము తీసుకుంటాం కానీ ఓటు మాత్రం నిరంతరం పిల్చే పలికేటటువంటి రాజగోపాలన్న ఓటేస్తామని ప్రజలు ఈరోజు ఎక్కడపోయినా బ్రహ్మరథం పడుతూ ఈ సారంపేట గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి శ్మశాన వాటికకు భారత ప్రధాని 18 లక్షలు ఇవ్వడం జరిగింది డంపింగ్ యార్డుకు 14 లక్షలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లకు 20 లక్షల నిధులు ఇస్తే ఇక్కడ రోడ్లు కూడా వేయలేదు ఈజీఎస్ కింద 20 లక్షలు ఇస్తే ఒక్క రోడ్ వేసిన పాపాన పోలేదు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క రూపాయి పెట్టి అభివృద్ధి చేయలే ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలే ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారో అప్పుడు గొర్రెలు గుర్తుకొచ్చినాయి కొత్త పింఛన్లు గుర్తుకొచ్చినాయి అంతే తప్ప ఎటువంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదు ప్రజలు ఈరోజు అర్థమవుతుంది వాళ్ళ కళ్ళు బొల్లు మాటలకు నమ్మరో ఏది ఏమైనా తెలంగాణలో మార్పు కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇక్కడ ఏర్పాటు కాబోతుంది ఇక్కడ మున్నగోడు ప్రజల నుంచే ఆ మార్పు మొదలవుతుంది రాజగోపాల్ రెడ్డిని ఆ విధంగా మేము అసెంబ్లీకి పంపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తారు పార్టీలకు అతీతంగా కూడా చాలామంది యువకులు ఈరోజు మా తెలంగాణ మాకొస్తే మా ఉద్యోగాలు మాకొస్తాయి అని ఎంతోమంది ఉద్యోగ విద్యార్థులు బలైతే ఇక్కడ ఈ సారంపేటలో ఉన్నాం ఒక్కరి కూడా ఉద్యోగం రాలేదు ఒక్కరి కూడా ఇటువంటి పరిస్థితుల్లో అందరూ చైతన్యమైనరు ఈరోజు మా మీద పడి మా ఊళ్ళల్లో వచ్చి డబ్బులు పంచిపెడుతురంటే అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అని ప్రజలు బ్రహ్మరథం పడుతుండు కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీములు ఇక్కడ ఒక్కటి కూడా అమలు జరగలేదు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థుండు ఒక దొర సామాన్యుడు పోతాయన కలవడు పెద్ద టీఆర్ఎస్ నాయకులు పోతేనే కలుసడు గరీబులకు సమస్య ఉంటే ఆ నాయకులను నోల్కొని పోతే లోపలికి పోయి నాయకుడే మాట్లాడొస్తాడు మాతోటి మాట్లాడు అదే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చొని బనీని మీద ఉన్నా నా మున్నగోడు ప్రజలు వచ్చిరు నా మున్నగోడు అక్కలు వచ్చిరు చెల్లెళ్ళు వచ్చిరు అని బయటికి వచ్చి సాధక బాధలు తీర్చేటటువంటి వ్యక్తే రాజగోపాల్ రెడ్డి వెంట ఉంటామని ఈ మున్నగోడు ప్రజలు చెప్తారు ఈ సారంపేట గ్రామంలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు కూడా ఈ విధంగా చెప్తారు అందుకే 50,000 మెజార్టీతో గెలవచ్చు.